దేశ రాజకీయాలు ఒకవైపు, మహారాష్ట్ర రాజకీయాలు మరోవైపు. ఇటీవల అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఇది అక్షరాల సత్యం అనిపిస్తుంది. శివసేనలో ఉన్న షిండే ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలతో వెళ్ళి బీజేపీ సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి షిండే సీఎం అయ్యారు. ఇక అప్పటి నుంచి అటు షిండే వర్గానికి ఇటు థాక్రే వర్గానికి మధ్య మినీ యుద్ధమే నడుస్తుంది. శివసేన మాదంటే మాదంటూ పోటా పోటీగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మాజీ సీఎం శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు, విల్లు భానంను పార్టీ చీలిక వర్గమైన ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికే దక్కుతుందని ఈసీ స్పష్టం చేసింది. అసలైన శివసేన తమదేనని షిండే 6 నెలల క్రితం పిటిషన్ దాఖలు చేయగా తాజాగా ఆ గుర్తును షిండే వర్గానికి చెందుతుందని ఈసీ ఠాక్రేకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీనితో ఠాక్రే ఈసీ నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అసలు శివసేనను ఏర్పాటు చేసింది తన తండ్రి దివంగత బాలాసాహెబ్ ఠాక్రే. ఇందుకు సంబంధించి విల్లు భానం గుర్తు తమకే దక్కుతుందని ఠాక్రే కోర్టు దృష్టికి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది.